హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సక్సెస్ లెర్నర్స్ ఛానల్ ద లైఫ్ ఆఫ్ లక్ష్మణ్ లో పార్ట్ టూలో ఉన్నాం ఇందులో పార్ట్ వన్లో లక్ష్మణ్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయబోతున్నాం లైక్ ఎందుకు ఈ నెంబర్స్ అసలు ఏంటి అని సో నెంబర్స్ గురించి బేసిక్గా మనం చూసినట్టయితే స్టోన్ ఏజ్ నుంచి దీని మీద రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది అంటే లైక్ దీన్ని వాడడం స్టార్ట్ చేసినారు లైక్ సో ఫస్ట్ స్టోనేజ్ పీరియడ్లో ఉన్నప్పుడు అంటే మానవుడుగా ఉన్నప్పుడు అతను మెయిన్ గుంపులు గుంపులుగా వెళ్ళి అక్కడ హంట్ చేయడం స్టార్ట్ చేసేవాడు సో అలా అక్కడ హంట్ చేసిన తర్వాత లేకపోతే అక్కడ హంట్ చేసే సిచ్యువేషన్స్లో లైక్ కొన్ని సిచ్యువేషన్స్ ఎదురయ్యేవి లైక్ ఒక చెట్టు ఎక్కడం కానీ లేకపోతే కొండ ఎక్కేసేసి అక్కడి నుంచి అటుపక్కన ఉన్న వాటిని ఎన్ని ఉన్నాయని చెప్పడానికి ఇతనికి ఒక కమ్యూనికేషన్ మీడియం అనేది కావాల్సి వచ్చింది లైక్ ఒక సింబల్ కానీ ఒక సౌండ్ కానీ అంటే ఫార్గా ఉన్న అతనికి చెప్పడానికి ఒక కమ్యూనికేషన్ మీడియం అనేది అవసరమైంది అలా అతను ఎప్పుడైతే చెప్పలేకపోయినాడో సో దీనికోసం మనం ఏదో ఒకటి చేయాలా లైక్ అని అనుకున్నప్పుడు అతను స్టార్టింగ్లో లైక్ దే స్టార్టెడ్ విత్ కౌంటింగ్ ద అనిమల్స్ విత్ నంబర్స్ మన హ్యాండ్ యూస్ చేసి దాంట్లో ఉన్న నంబర్స్ని స్టార్ట్ చేయడం కౌంట్ చేయడం స్టార్ట్ చేసినారు బట్ మనకి టెన్ ఫింగర్స్ ఉండేటప్పటికీ అవి నంబర్ ఎక్కువ కొద్దీ దే థాట్ లైక్ మళ్ళకి ఇంకా ఎక్కువ నెంబర్స్ కావాల్సి వచ్చాయి ఎక్కువ సింబల్స్ కావాల్సి వచ్చాయి అలాంటప్పుడు వాళ్ళు లైక్ ఇలా లైక్ రాక్స్ పైన వన్ అలా వన్స్ బార్స్ కౌంట్ చేసేవాళ్ళు సో అండ్ దెన్ వాళ్ళు లైక్ స్టోన్స్ యూస్ చేసేవాళ్ళు లైక్ ఎన్ని స్టోన్స్ ఉంటే అన్ని అనేసి సో అవన్నీ నంబర్స్ ఎక్కువై కొద్ది అవన్నీ చాలా పెద్దగా అయ్యేవి లైక్ ఒక హీప్ లాగా అయిపోయేవి అలా అయ్యేటప్పటికీ సో ఇది దిస్ ఈజ్ ఆల్సో ద నాట్ కరెక్ట్ వే అనుకునేవాళ్ళు బట్ అదే వాళ్ళు అక్కడికి ఆగిపోయారు బయట అక్కడికి కౌంటింగ్ అనేది దీన్ని ఫార్వర్డ్ చేస్తూ ఒక ఆది మానవుడు స్టేజ్ నుంచి ఒక ప్రిమిటివ్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు లైక్ అడిషన్ చేయడానికి సపరేట్ చేయడానికి మ్యాథ్స్ కౌంట్స్ కౌంటింగ్స్కి నెంబర్స్ చాలా అవసరమయ్యేవి లైక్ నార్మల్ లైఫ్లో సో అలాంటప్పుడు వీళ్ళు ఒక థర్టీ నెంబర్స్ని వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు అనమాట ఆ టైంలో సో ఈ థర్టీ నెంబర్స్ ఏంటంటే వాటికి వన్ నుంచి థర్టీ వరకు ఉంటాయి నెంబర్స్ ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క సింబల్ డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ని వాళ్ళు తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ అది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా చూస్తే మ్యాక్సిమం అంటే రిలేటబుల్గా మన నెంబర్స్కి నైన్ టెన్ దగ్గర దగ్గర ఉన్నాయన్నమాట లైక్ ఆ సింబల్స్ ఇచ్చేసేసి వాళ్ళు ఆ సింబల్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని థర్టీ వరకు గుర్తుపెట్టుకొని వాటిని మెమొరైజ్ చేసుకోవడం స్టార్ట్ చేసినారు బట్ ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ థర్టీ నెంబర్స్ ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకొని వాటిని సప్రాక్ట్ చేసినప్పుడు ఏ సింబల్ వస్తుంది దేని నుంచి ఏ సింబల్ వస్తుంది అనేది కొద్దిగా డిఫికల్ట్గా ఉండేది వాటన్నిటిని గుర్తుపెట్టుకోవడం బట్ ఎనీహో వాళ్ళు అదే నెంబర్స్తో వాళ్ళు వాళ్ళ లైఫ్ని ఎలీడ్ చేశారు అండ్ దెన్ ఇక్కడ చూసినట్టయితే ఈ నెంబర్స్ అన్నిటిని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమైంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫైవ్ కౌస్ల నుంచి ఒక టూ కౌస్ని తీసేసినాం అనుకోండి వన్ వన్ కౌన్ తీసేస్తే ఫోర్ కౌస్ మిగులుతాయి సో ఇలా మనం సింబల్స్ని గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేయించడానికి కానీ లైక్ వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమయ్యేది లైక్ ఇప్పుడు ఒక థర్టీ నుంచి ట్వంటీ నైన్ తీస్తే వచ్చేది వన్ ఆ ట్వంటీ నైన్ని సింబల్ని తీ గుర్తుపెట్టుకోవడం థర్టీ సింబల్ని గుర్తుపెట్టుకోవడం కొద్దిగా సో ఇట్ వాస్ క్వైట్ డిఫికల్ట్ అనమాట ఆ టైంలో అండ్ ఈజిప్షియన్స్ తర్వాత నెక్స్ట్ ఈజిప్షియన్స్ ఏం చేశారంటే వీళ్ళు ప్రతిదానికి లైక్ వాళ్ళు నంబర్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు సో వాళ్ళు ఏం చేశారంటే బార్స్ అనేవి ఇన్వెంట్ చేశారు లైక్ వన్కి వన్ని ని రిప్రజెంట్ చేయడానికి వన్ బార్ అలా సో మీరు చూసినట్టయితే సో వన్కి వన్ బార్ యూస్ చేస్తారు అట్ ద సేమ్ టైం టూకి టూ బార్స్ యూజ్ చేస్తారు త్రీకి త్రీ బార్స్ ఇలా ఫోర్కి ఫోర్ ఫైవ్ ఫైవ్ సిక్స్ సిక్స్ అలా నైన్ వరకు వెళ్ళాయి అనమాట సో నైన్ వరకు వెళ్ళిన తర్వాత టెన్కి టెన్ బార్స్ పెడితే లైక్ ఇది కష్ట చాలా కష్టమవుతుంది సో అంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది సో వాళ్ళు ఏం చేసినారు హార్ షూ అనే సింబల్ని యూజ్ చేసినారు అక్కడ సో ఆ హార్ష్ షూస్ సింబల్ని యూస్ చేసి టెన్ అని రిప్రజెంట్ చేసినారు ఆ తర్వాత టెన్ తర్వాత ట్వంటీకి ట్వంటీ టూ హార్స్ షూస్ థర్టీకి త్రీ హార్ష్ షూస్ ఇలా ఫార్టీ నైంటీ నైంటీ వరకు వెళ్ళారు నైంటీకి వెళ్ళిన తర్వాత హండ్రెడ్కి మళ్ళీ టెన్ హార్ షూస్ పెట్టేయాల్సి వచ్చిందనమాట సో మళ్ళీ హా టెన్ హార్స్ షూస్కి అది పెట్టడం తప్పని అనుకుని అంటే స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది సో స్పేస్ కన్వీనియన్స్ కోసం అనేసి వీళ్ళు ఏం చేశారు మళ్ళా ఆ హండ్రెడ్కి కాయిల్ అనే సింబల్ ఒకటి పెట్టారనమాట హండ్రెడ్కి కాయిల్ సింబల్ సో ఇలా వీళ్ళు టెన్ మల్టిప్లైడ్ అంటే టెన్ పవర్ వచ్చిన ప్రతిదానికి ఇప్పుడు కి లోటస్ సింబల్ టెన్ కి ఒక ఫింగర్ సింబల్ అండ్ వన్ ల్యాక్కి ఒక ఫ్రాగ్ సింబల్ అండ్ టెన్ ల్యాక్స్కి ఒక ఒక మనిషి బొమ్మ ఇలా వాళ్ళు సింబల్స్ని ఏర్పాటు అనమాట సో ఇది కొద్దిగా లైక్ ఎక్కువ నంబర్స్ని కౌంట్ చేయగలుగుతాం మనం థర్టీ కంటే కొన్ని ఎక్కువ నెంబర్స్ని కౌంట్ చేయగలుగుతాము ఈజీగా లైక్ టెన్ ల్యాక్స్ వరకు టెన్ ల్యాక్ నెంబర్స్ వరకు కౌంట్ చేయగలుగుతారు సో ఈజిప్షియన్ మెథడ్ ఇట్ వాస్ క్వైట్ గుడ్ దాన్ ప్రిమిటివ్ ఏజ్ అనమాట సో అక్కడికంటే ఇది కొద్దిగా కొద్దిగా నా బాగుందనమాట సిస్టమ్ ఈ సిస్టంలో మనం ఒకవేళ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ రాయాలనుకుంటే వన్ థౌజండ్కి వన్ లోటస్ సింబల్ కాబట్టి నైన్ థౌజండ్కి నైన్ లోటస్ సింబల్స్ యూస్ చేస్తాము అండ్ హండ్రెడ్కి కాయిల్ కాబట్టి నైన్ హండ్రెడ్కి నైన్ కాయిల్స్ యూజ్ చేస్తాము నైంటీకి టెన్కి హార్షూ కాబట్టి నైన్ హార్షూస్ యూజ్ చేస్తాము వన్కి వన్ బార్ కాబట్టి నైన్ బార్స్కి నైన్కి నైన్ బార్స్ యూజ్ చేస్తాము సో ఇది ఎక్కువ స్పేస్ కన్జ్యూమ్ చేసుకుంటుంది సో దీని తర్వాత మనము ఇప్పుడున్న మోడన్ సిస్టమ్ చూస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ జీరో టోటల్ టెన్ సింబల్స్ ఉంటాయి ఈ టెన్ సింబల్స్ని మనం మన ఫింగర్స్తో కౌంట్ చేసినట్టయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ జీరో సో ఇప్పుడు ఈ మోడ్రన్ సిస్టమ్కి రావడానికి మనకి చాలా ఇయర్స్ పట్టింది సో ఇంతకుముందు మన నమ్ మోడ్రన్ నంబర్ సిస్టమ్ కంటే ముందు ఏముండేదంటే లైక్ సో ఈ సింబల్స్ ముందు మిడివల్ ఉండేది అనమాట సో ఇది చూస్తే ఎగ్జాక్ట్గా అట్లా ఉంటుంది మిడివల్ ఎక్కడి నుంచి వచ్చింది అరబిక్ నుంచి వచ్చింది అరబిక్ ఇక్కడ నుంచి వచ్చింది హిందూ నుంచి వచ్చింది హిందూ ముందు బ్రాహ్మీ ఉండేది సో బ్రాహ్మీలో చూస్తే మీరు జీరో అనేది లేదు జీరో అనేది హిందూ అంటే మన ఇండియన్స్ కనిపెట్టిన తర్వాత దాన్ని అరబిక్ మిడివల్ మోడ్రన్ ఇలా అయిందనమాట సో ఇలా ఈ నంబర్స్ అన్నీ మనం యూజ్ మన డైలీ లైఫ్కి వచ్చాయి అని చెప్పేసి ఆ విషయం అయితే ఈ అబ్బాయికి లక్ష్మణ్కి చెప్తాడనమాట